బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించారు ఏపీ పోలీసులు. ఏకంగా మహిళా కానిస్టేబుల్తో సహా నలుగురు పోలీసులు ఆర్మీ ఉద్యోగిపై దండయాత్ర చేశారు. గంటకు పైగా వందలాది మంది చూస్తూ ఉండగా సైనికోద్యోగికి పరవాడ పోలీసులు చుక్కలు చూపించారు. విశాఖపట్నంలోని పరవాడ సంతలో జరిగిన ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. పరవాడ పోలీసులు దిశ సబ్స్క్రిప్షన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే మహిళల రక్షణకు నిర్దేశించిన ఈ యాప్ను అందరి ఫోన్లలో ఇన్స్టాల్ చేసేందుకు కానిస్టేబుల్ చేసిన ప్రయత్నం ఘర్షణకు దారితీసింది. ఒక మాట మా మాట ఎందుకు మీరు వినట్లేదని మేము వచ్చాము. ఇన్ పెరసులు మేము వచ్చాము. దిశా యాప్ ఆయన దాంట్లో డౌన్లోడ్ చేయించాము. ఆయన ఆగండి, దిశా యాప్ డౌన్లోడ్ చేయించాము. అతనికి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పండి, మేము రాసుకుంటాము అని చెప్పాము. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీ ఐడి కార్డు ఏది, మీకు ఎందుకు ఓటీపీ చెప్పాలి, మీకు ఓటీపీ చెప్పండి. దిశా యాప్ డౌన్లోడ్ చేయించాము. మీకు యాప్ గురించి సయ్యద్ అలీముల్లా దువాడలో సెక్టార్ 10లో నివసిస్తూ జమ్మూ కాశ్మీర్లో 52 రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ సోల్జర్గా పనిచేస్తున్నారు. సెలవుపై వచ్చిన ఆయన సొంతూరు ఎలమంతలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు పరవాడ సంతబాయల బస్టాప్లో వేచి ఉన్నారు. ఆయన వద్దకెళ్లిన మహిళా కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని దిశ యాప్ను డౌన్లోడ్ చేసింది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఫోన్కు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పాలని కానిస్టేబుల్ పట్టుబడటంతో ససేమిరా అన్నారు. పాస్వర్డ్ను తానే ఎంటర్ చేస్తాననడంతో పాటు నేమ్ ప్లేట్ లేనందున గుర్తింపు కార్డు చూపితే ఓటీపీ చెబుతాను అనడంతో చిర్రెత్తుకొచ్చిన మహిళా కానిస్టేబుల్ అతడిపై చేయి చేసుకుంది. దీంతో నిర్ఘాతపోయిన సైనికుడు దేశ సరిహద్దు కాశ్మీర్లో పనిచేసే తనకు దిశ యాప్ ఎందుకని ఎదురు తిరిగి ప్రశ్నించాడు. స్థానికులు ఆయనకు సపోర్ట్ చేయడంతో పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ స్టేషన్కి ఫోన్ చేశాడు. నలుగురు సిబ్బంది హుటాహుటిన అక్కడకు ఆటోలో చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కనుక్కుండానే అమాంతం అతని మీద పడి దాడి చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిపి నలుగురు కానిస్టేబుల్స్ను విఆర్కు పంపించారు. దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకు తావితీస్తోందని అన్నారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని లోకేష్ విమర్శించారు. అలా